స్థాపించినప్పటి నుండి కూడా మా గౌరవ పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక జిల్లాలో పెద్ద లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఉద్యమ పార్టీ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం మాది ఉండేది కదా అని చెప్పి ఎవరికి భారం కాకుండా ఈ కూలీ పని అని చెప్పేసి తెలిసిన వాళ్ళు విరాళాలు సేకరిస్తారు సార్. కూలీ అంటే ఓ 200-300 ఇచ్చారు కాదు పాపం. మా వాళ్ళు మా వెల్విషర్స్ అంతా తెలంగాణ వెల్విషర్స్ అంతా కలిసేసి వాళ్ళ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకా ఇతరత్ర కానీ ఏదైనా షాప్స్ కానీ అక్కడ కూలీ పని నేను వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళిన సందర్భంలో వాళ్ళు మాకు కొద్దిగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆ విరాళాలతో ఏం చేస్తామంటే మా ఇక్కడ పీపుల్స్ ఎంబడి మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసేసి ఏ జిల్లాలో అయితే బహిరంగ సభ జరుగుతూ ఉంటుందో ఆ జిల్లాకు వెళ్ళేసి రావడం జరుగుతూ ఉంది. దాంట్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే మధ్యాహ్నము మళ్ళీ నైట్లో కానీ అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకొని దాంతోపాటు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఈ నిధులు అనేది పార్టీ నుండి తీసుకోకుండా ఏం చేస్తామంటే మా షేబ్ లైషన్ ఇలా ఈరోజు ఇన్స్టిట్యూట్ ఏదన్నారు ఐఎస్ఓ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. డిగ్రీ అయిన జూనియర్ కాలేజ్ వీళ్ళు కూడా మా భాగస్వామ్యం కూడా అలా ఉంటుందని చెప్పేసి మాకు కొద్దిగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ ఆర్థిక సహాయాన్ని అందజేసినందుకు ఇన్స్టిట్యూట్ వారిని మళ్ళీ వాళ్ళ స్టాఫ్ను మా స్టూడెంట్స్ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. దాంతోపాటు మేము ఒక ఇన్విటేషన్ కూడా ఇస్తూ ఉన్నాం మీ స్టూడెంట్స్ వాళ్ళందరూ తీసుకుని రాని రవాణా సౌకర్యం మేము ఏర్పాటు చేస్తాము. ఆ బహిరంగ సభ స్టూడెంట్స్లా మీరు ఆస్వాదించండి అని చెప్పి చెప్తా ఉన్నాం. వస్తామని అయితే చెప్తా ఉన్నారు కానీ ఇంకా గట్టిగా చెప్పడం లేదు. తప్పకుండా పంపడం కాదు, మీరు రావాలి, ఎంబడి రావాలి, మాతో పాటు భోజనం చేయాలి, బహిరంగ సభను ఆస్వాదించాలి, ఆ తర్వాత క్షేమంగా మళ్ళీ మనం హైదరాబాద్ చేరుకోవాలి. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈ ఇన్స్టిట్యూట్ టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఈ నెల 27న వరంగల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా నిధుల సమీకరణ కోసం అనేసి మినిస్టర్ పద్మారావు గారు మా ఐఎస్ఓ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీకి వచ్చి కంప్యూటర్స్ శుభ్రపరచడం జరిగింది. దానికి సంబంధించి